భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఎల్ఐసి రోడ్ లోపల 200 సంవత్సరాల పురాతనమైన శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఈ రోజు శ్రావణ ఆదివారం సందర్భంగా విశిష్ట పూజలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు కుంకుమలతో బండారితో రకరకాల పూలతో అమ్మవారికి లక్ష జరిగే పూజ నిర్వహించి భక్తులు స్వయంగా అమ్మవారితో వస్త్రాలను కానుకలకు సమర్పించారు. అదే విధంగా వారి మొక్కులను తీర్చుకున్నారు. ఈ ఆలయం భద్రాచలంలో పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ముత్యాలమ్మ, మారెమ్మ, కొర్రపాటి వెంకమ్మ, మా లచ్చమ్మ, గంగాలమ్మ అనే ఈ ఐదుగురు దేవతలు ఈ గ్రామాన్ని కాపాడుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేవతలకు భక్తులు పానకం, వడపప్పు, బెల్లం, పదిలంగా తాము కొన్న ముక్కలన్నీ కూడా అమ్మవారికి చక్కగా తీసుకుంటూ ఉంటారు. అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ముత్యాలమ్మ, మాలచ్చమ్మ, మధ్యరేవమ్మ, కొల్లపాటింకమ్మ, గంగారమ్మ ఈ ఐదుగురు దేవతలు ఇక్కడ ఉన్నారు. ఈరోజు కార్యక్రమం శ్రావణ మాసంలో మొదటి ఆదివారం కావడం భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారికి తోచిన విధంగా వాళ్ళు మొక్కుబడులు చెల్లించుకుంటూ వాళ్ళకి ఏ అయితే ఉన్నాయో అవన్నీ అమ్మవారికి సమర్పించుకొని వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కలిగితే ఆ ఇబ్బందులు కలగకోకుండా చూసుకోవాలని ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా మొదటి ఆదివారం అవటం వలన జనాలు వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. పసుపు కుంకాలు, ధూపదీప నైవేద్యాలు యథావిధిగా నడుస్తాయి. ఆదివారం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే నిత్యం నిత్య ధూపదీప నైవేద్యం నడుస్తూ ఉంటుంది. ఆదివారం ప్రత్యేకంగా అమ్మవారికి అనేక రకాలైనటువంటి వంటలు, పాయసం, వడపప్పు, ఈ సలేబారం ఇవన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. భద్రాచలంలో పురాతన గ్రామ దేవత అయిన మన ముత్యాలమ్మ గుడి, దీన్ని పురాతన నుంచి పిలిచేది ఏంటంటే మాలచ్చమ్మ టెంపుల్ అంటారండి దీన్ని. కానీ ఇక్కడ కొలువై ఉన్నది ఏంటంటే అమ్మవార్లు ఐదుగురు ఉన్నారు. ఐదుగురు కూడా ముత్యాలమ్మ, మాలచ్చమ్మ, మధ్యరావమ్మ, కొర్లపాటింకమ్మ, గంగారమ్మ. ఈ టెంపుల్ చరిత్రకు వచ్చేటప్పటికి దగ్గర 200 సంవత్సరాల చరిత్ర ఈ టెంపుల్ ఉందండి. రెండవది ఏంటంటే ఇది ఎన్టీ రామారావు గారి టైంలోని మున్సూపులు చేసేవారు. మున్సూపులు వ్యవస్థ రద్దయిన తర్వాత కొంతమంది చేశారండి. ఆ తర్వాత మేము చేస్తున్నాము. దీనికి ప్రెసిడెంట్ హరిశ్చంద్ర నాయక్ గారు,